అక్కినేని ప్రిన్స్ అఖిల్ ఏజెంట్ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో యాక్షన్ హీరో అవ్వాలి, పాన్ ఇండియా స్టార్ అవ్వాలి, హిట్ కొట్టాలి అనే కసితో ఒక హీరోగా సినిమాకి ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాడు. కథకి కోరుకున్నది ఇచ్చి మెంటల్ మాస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూపించాడు. ఏజెంట్ సినిమా హిట్ అయి ఉంటే అఖిల్ రేంజ్ మరోలా ఉండేది. స్టోరీలో ఉన్న లోపం కారణంగా ఏజెంట్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయిపోయింది, బయర్స్ కి నష్టాలు మిగిలించింది. ఇక అఖిల్ మాస్ హిట్ కొట్టాలి అనే కళ కలగానే మిగిలిపోయింది. ఏజెంట్ సినిమా తర్వాత అఖిల్ నుంచి నెక్స్ట్ సినిమా అనౌన్స్మెంట్ రాలేదు. అఖిల్ నెక్స్ట్ సినిమాని యూవీ క్రియేషన్స్ తో చేయబోతున్నారు అనే టాక్ అయితే ఉంది, కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. అయితే సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా అఖిల్ నెక్స్ట్ సినిమా కోలీవుడ్ డైరెక్టర్ లింగస్వామితో ఉంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక కోలీవుడ్ లోనే ఫేడ్ అయిన డైరెక్టర్స్ లిస్ట్ లో జాయిన్ అయిన లింగస్వామి ఇటీవలే రామ్ పోతినేనితో వారియర్ సినిమా చేసి తెలుగు ఇండస్ట్రీకి ఊహించని షాక్ ఇచ్చాడు. ఇప్పుడు అఖిల్తో సినిమా అంటే అసలే కష్టాల్లో ఉన్న అఖిల్ మరిన్ని కష్టాలు కోరికొని తెచ్చుకున్నట్లు, పైగా కోలీవుడ్ డైరెక్టర్స్ టాలీవుడ్ హీరోలతో సినిమా చేసే సమయంలో రొటీన్ సినిమాలని చేస్తున్నారు. మానాడు లాంటి సినిమా చేసిన వెంకట్ ప్రభు, నాగ చైతన్యకి కష్టాలనిచ్చాడు. ఇంకా ఈ లిస్ట్లో మురుగదాస్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ ఉన్నారు. అసలు కోలీవుడ్ డైరెక్టర్స్తో సినిమాలంటేనే భయపడుతుంది. ఇక లింగస్వామితో సినిమా చేస్తే మాత్రం అఖిల్ ఇబ్బందుల్లో పడినట్లే. ఈ విషయం క్లియర్ కట్గా తెలుసు కాబట్టే అఖిల్ లింగస్వామితో ప్రాజెక్ట్ చేయడానికి ముందుకు రావడం లేదు. మరి ఇది ఎంతవరకు నిజము అనేది చూడాలి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఆర్టీవీ.